ఐదు ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం మనం చూస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 50,000 రూపాయలు ఇస్తాం, ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు మే నెలలోనే రైతులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పరిస్థితుల్లో ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు, ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడే మీరు చూశారు మన గుంటూరు జిల్లాలో 9 జూలై 2017లో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే 50,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తాం, ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 12,500 రూపాయల చొప్పున రైతులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి, మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రైతాంగానికి హామీ ఇవ్వటం జరిగింది. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు ఆయన? వైఎస్ఆర్ రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన, ఈ 3 2 కూడా కలిపి మేము 13,500 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ పేపర్లన్నింటిలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు 10 కోట్ల పైన ఉంటుంది. అసలు ఈ దేశంలో ప్రధాన సమృద్ధి యోజన అనేది 24 ఫిబ్రవరి 2019లో ఈ దేశంలో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చిన రోజు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన అనేది లేదు. ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన అమలైన తర్వాత ఈ ప్రభుత్వం మాట మార్చి దాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ఇవాళ మేము రైతులకి బ్రహ్మాండంగా ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియదు.